చూడమ్మడు నన్ను ఈ ఇంట్లోంచి బయటికి పొమ్మనాలంటే ఈ ఇంటి యజమాని ఈశ్వర్ లేడు ఈశ్వర్ వాడి వల్లే కదా అఫ్టర్ నువ్వెంత హే ఈశ్వర్ రాజు ఈశ్వర్ రాజు ఈశ్వర్ అరే రాజు ఎలా ఉన్నావురా సారా బాగున్నా సరే కానీ ఇదేమిట్రా ఇదా మిస్టర్ కృష్ణ ఏ కృష్ణ మన ప్రొఫెసర్ కృష్ణ కాదు ది లార్డ్ కృష్ణ ఆయన్ని చూడడానికి మిస్టర్ కుచేలుడు ఒకనాడు అటుకులు పట్టుకుని వెళ్ళాట కానీ ఆ అటుకుల ధర ఈనాడు కట్నం ధరలాగా ఆకాశంలో కూచుంది అది కొనాలంటే నా దగ్గర సంభావన డబ్బులు లేక నీకోసమని నైస్ గా ఉంటుందని ఈ ఐస్ ఫ్రూట్ తెచ్చాను తినరా అది సరే గానీ ఐస్ ఏదరా వట్టి పుల్లగా ఉంది ఐస్ ఉండగానే కొన్నానరా కానీ దారిలో వచ్చేటప్పుడు నా పేదరికాన్ని చూసి అది జాలిగా కన్నీళ్లు విడిసి ఐస్ అంతా ఐస్ అయిపోయి కరిగిపోయి ఉంటుంది సరే ఇదేమిటిది ఏది ఇదా నల్లకోటు ఉంటే లాయర్ మెడలో స్టెటోస్కోప్ ఉంటే డాక్టర్ అలాగే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటున్నాను గనక ఈ పట్టియే మన పట్ట అది సరే ఆ సంచి ఏమిటి అబ్బో అందులో చాలా పెద్ద కథ ఉందిరా ఇది ఆడ ఆల్బం ఇది మగ ఆల్బం ఈ రెండు ఆల్బములు నా సంచిలో కలిపితే మొదటి వివాహంతంతా అందులోనే జరిగిందన్నమాట అంటే పెళ్లిళ్ల బ్రోకర్ అన్నమాట అబ్బా అంత హేళన చెయ్యకురా మ్యారేజ్ ఏజెంట్ ను చాలా నైస్ గా అనరా ఒక పెళ్లి జరిపితే మగ పెళ్లి వాళ్ళ తరపున కమిషన్ అదే పెళ్లికి ఆడపెళ్లి వాళ్ళ తరపున కూడా కమిషన్ ఇలా కమిషన్ కమిషన్ కమిషన్లతో హాయిగా కాలం గడిపేస్తున్నాను రా అబ్బా ఎంత నైస్ గా ఉందిరా ఈ చెయ్యి ఏది ఆ అయితే నీకు పెళ్లి అవ్వలేదన్నమాట నువ్వు కూడా నా క్లయింటే అంటే నా చెయ్యి చూస్తేనే పెళ్లి కాలేదని తెలిసిపోయింది అనమాట పెళ్లి అయిన వాళ్ళకి చేతులు సున్నితంగా ఉండవురా ఇంచేతరా బట్టలు ఉతకడం పిండి రుబ్బడం అంచేత నోరు మూసుకోరా ఆ డప్పు డబాలు అక్కడ పారేసి ఇక్కడే ఉన్నాతో ఓకే ఓన్లీ కే ఓకే ఒరే ఎవర్రా అమ్మడు సార్ మీరెవరో తెలుసుకోకుండా నేనేదో అనేశాను ఐఎమ్ వెరీ సారీ దట్స్ ఆల్ రైట్ ఆ సారీ అక్కడ పారేసి శారీ కట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అమ్మడు అరే రాజు ఆమె నా పర్సనల్ అసిస్టెంట్ రా పర్సనల్ అసిస్టెంట్ అంటే పర్సన్ ని అస్తమానం అసిస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట వెరీ గుడ్ ఇలా చూడండి సిస్టర్ ఓ మెడ ఖాళీగానే ఉంది ఆ ఖాళీ కాస్త పూర్తి చేస్తే నేనేమన్నానరా ఆఫీసు ఫైలు చేత్తో మోస్తే అందరి కళ్ళు ఆవిడ మీదే ఉంటాయి అదే సంసారం ఫైలు చేత్తో మోస్తే దేవతలైనా కన్నెత్తి చూడలేరు అన్నాను ఏమంటారు వదిని గారు ఏమిట్రా కోతి వేషాలు నువ్వు ఇక చూడరా తమాషా ఈ రాత్రంతా కలలు కంటూ ఉంటుంది మామూలు కలలు కాదు టెక్నికలర్ అందులోనూ శ్రీమాస్కు అందులోనూ పెద్ద బొమ్మ అందమైన మంచం మీద అయ్యో ఆ తలగడది పరుపుది అదృష్టం రా.